బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి హిట్టెక్ ఇచ్చిన భామ ఈషా చావ్లా. వంపులు సొంపులు అన్నీ ఉన్నా కూడా లక్కు చిక్కకపోవడంతో పెద్ద స్టార్ కాలేకపోయింది. ఇక ఆమె సునీల్తో కలిసి 3 సినిమాల్లో హీరోయిన్గా చేయడంతో ఆమెను యంగ్ హీరోలు పట్టించుకోలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమ స్పీడ్గా ఉంది. తన ఇన్స్టాగ్రామ్లో తన హాట్ పిక్స్ని పెడుతూ రెచ్చగొడుతుంది. మళ్ళీ ఛాన్సులు ఇస్తే వచ్చి సత్తా చాటుతాను అంటుంది. ఇక తన గతం గురించి ప్రస్తావిస్తూ తనకు ఇద్దరితో రిలేషన్షిప్ బాగా నడిచిందని చెప్పుకొచ్చింది. మొదటి రిలేషన్షిప్ నాకు బాలకృష్ణ గారితో మొదలైంది. ఆయనతో చేసిన సినిమాలో ఆయన నాతో మాట్లాడిన విధానం, ఆయన చెప్పే డైలాగులు నన్ను హోరెత్తించాయి అంటూ చెప్పుకొచ్చింది ఈషా చావ్లా. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఓ లుక్ చూసి ఆ లుక్పై కొన్ని కామెంట్లు చేసింది. ఒకసారి ఆ కామెంట్లు చూసుకున్నట్లయితే, బాలయ్య గారితో నాకు ఎప్పటి నుంచో సినిమా తీయాలని ఓ కోరిక ఉండదు, అది శ్రీమన్నారాయణ సినిమాతో నెరవేరింది. దాని తర్వాత మరో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి గారితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అనిల్ రావిపూడి ఛాన్స్ ఇస్తే ఆ మూవీలో బాలయ్య సరసన నటించాలని ఉంది అంటూ ఈషా చావ్లా చెప్పుకొచ్చింది.